హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈరోజు నేను మీకు ఆంధ్రా స్టైల్ పప్పు చారు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, డైలీ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని నొక్కండి. ముందుగా ఇక్కడ నేను తీసుకున్న పదార్థాలు, ఒక కప్పు కందిపప్పు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 4 చిన్న టమాటాలు లేదా 2 పెద్ద టమాటాలు, మీడియం సైజ్ నిమ్మ సైజ్ అంతా చింతపండు కడిగి నానపెట్టుకున్నాను, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం, 2 రెమ్మల కరివేపాకు, తాలింపు దినుసులు, కొద్దిగా కొత్తిమీర. ముందుగా తయారు చేసుకునే విధానం, పప్పుని ఉడకపెట్టుకొని మెదిపి పక్కకు పెట్టుకున్నాను. అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెమంత కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1½ టేబుల్ స్పూన్ కారం, మరియు ముందుగా ఈ చింతపండును కడిగి పక్కకు పెట్టుకున్నానండి. ఇందులో వేడినీళ్ళు పోస్తే గుజ్జు అనేది తొందరగా బయటకు వస్తుంది, సో కడిగేసి వేడినీళ్ళు పోసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ చింతపండులో నుంచి రసాన్ని పప్పులోకి వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది మనకి మరుగుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సైడ్ పొంగినప్పుడు ఆ కారంని కూడా అలా గీక్కుంటూ లోపలికి వేసేయాలండి. ఎందుకంటే ఉప్పు కారం మొత్తం పైన ఉంటే పప్పుచారు చప్పగా ఉంటుంది కాబట్టి. కనీసం ఈ పప్పుచారు అనేది 20 నిమిషాలు మరగపెట్టుకోవాలి. చాలా చాలా సింపుల్, చాలా రుచిగా ఉంటాయి ఇవి. మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా కమ్మగా ఉంటాయండి. సో ఒకసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే మధ్యలో మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నా చారు ఆల్మోస్ట్ మరిగిపోయినాయి. ఇప్పుడు ఈ చారుని మరొక 5 నిమిషాలు మరగపెట్టుకుందాం. ఈలోపు ఇక్కడ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర ధనియాల పొడి వేయడం వల్ల చారుకి కమ్మదనం మరియు సువాసన వస్తుంది. అవి మరుగుతూ ఉండగా ఇక్కడ ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో 1/2 ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ఇక్కడ ధనియాలు వేయడం వల్ల పంటి కింద తినేటప్పుడు పంటి కింద పడి చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, మొన్న వీడియోలో చూపించినట్లుగా కరివేపాకు పొడి వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకోవట్లేదు. కొంచెమంతా ఇంగువ వేస్తున్నాను. ఈ ఇంగువ వేయడం వల్ల మనకి చింతపండు పులుసులో కానీ పప్పు వల్ల ఏమన్నా గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంగువ వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది, గ్యాస్ అనేది కూడా రాదు. ఇప్పుడు చారు కాగుతూ ఉండగా అందులో ఈ పోపు వేసుకున్నానండి. ఈ పోపు వేసుకొని మరొక 5 నిమిషాలు మరగపెట్టుకుంటున్నాను. ఈ పోపు వేసినాక ఎందుకు మరగపెట్టుకుంటున్నానంటే ఈ పోపు ఫ్లేవర్ మొత్తం పప్పుచారుకు పట్టి చాలా కమ్మగా ఉంటాయండి. అందుకని నేను ఒక 5 నిమిషాలు మరగపెట్టుకుంటున్నాను. చూసారా, ఇలా ఒక్కసారి కలిపితే చారు పోపు మొత్తం మిక్స్ అయిపోతాయి. నా టేస్టీగా ఉండే చారు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, గుమగుమలాడే ఆంధ్రా స్టైల్ పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.